సార్ నా పేరు నక్షత్ర సార్. నేను నేను వైజాగ్ లో ఉంటాను. నా భర్త వెంకట సాయి తేజ. మాకు 2015లో మ్యారేజ్ అయింది సార్. పాప కూడా ఉంది సార్. నాకు నా భర్తకి 3 సంవత్సరాలుగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సార్. కానీ అంతకుముందు తనకి పబ్జీ గేమ్లో అమ్మాయిని ట్రాప్ చేసి మమ్మల్ని పట్టించుకోకుండా ఆఫీసులకి వెళ్లకుండా ఉండేవాడు సార్. తెల్లవారంతా పడుకుంటాడు సార్. రాత్రి లెగిసి జిమ్కని వెళ్తాడు సార్. రాత్రి 2కి 3కి వస్తాడు. క్వశ్చన్ చేశాను అనుకోండి, ఇగోండి నేను క్వశ్చన్ చేస్తే ఇగోండి ఇలా కాల్ చేస్తాడు సార్. క్వశ్చన్ చేస్తే ఇలా కాల్ చేస్తాడు సార్. నా పాప కూడా ఉంది సార్ ఆ రోజు. అతనికి కోటీశ్వరుడు అంటే సార్, పొలిటీషియన్స్ ఉన్నారంట, పోలీస్ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన వెనకే ఉందంట సార్. ఎవ్వరు నన్ను ఏం పీకలేరని కూడా మాతో చెప్తున్నాడు సార్. సార్ ఇందులోనే సార్ ఆ అబ్బాయి పెళ్లి, నేను డివోర్స్ ఇవ్వలేదు సార్. నేను డివోర్స్ పిటిషన్ కూడా వేయలేదు. మా కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది, ఈవీసీ మాత్రమే వేశాను. కానీ ఈ మధ్య నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఆ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ, రాజమండ్రి అమ్మాయి, ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి అయితే ఈ రూమ్లో ఉన్నాడు సార్. ఈ రూమ్లో పడుకుని ఉండడం నేను మీడియాతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను సార్. బయటికి రమ్మనండి సార్, నిజంగా పతివ్రత అయితే రమ్మనండి. దాన్ని పెళ్లి చేసుకుని నన్ను డైరెక్ట్గా మాతో మీడియాతో చెప్పాడు కదా, మీడియాలో చెప్పిన మాటే.